బిగ్ బాస్ 2 లో కొత్త సంగతులు చోటు చేసుకుంటున్నాయి. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పటికే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ దూసుకుపోతోంది. మరింత రసవత్తరంగా ఈ షోని మార్చేందుకు కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. షో నుంచి ఎలిమినేట్ అయిన శ్యామల, నూతన్ నాయుడు తిరిగి హౌస్ లోకి ప్రవేశించబోతున్నారు. హౌస్ లో జరుగుతున్న పరిణామాలు, శ్యామల, నూతన్ నాయుడు ఎంట్రీ చూస్తుంటే ఆడియన్స్ లో ఊహాగానాలు మొదలవుతున్నాయి. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా నూతన్ నాయుడు, శ్యామల తిరిగి హౌస్ లోకి ప్రవేశించబోతున్నారు. వీరిద్దరి రీఎంట్రీ ఖరారైంది. వీళ్ళిద్దరూ ఎప్పుడు హౌస్ లోకి ప్రవేశిస్తారు అనే విషయాన్ని మాత్రం నాని సస్పెన్స్ లో పెట్టేశాడు. ఆదివారం శ్యామల నూతన్ నాయుడుని నాని స్టేజ్ మీదకు ఆహ్వానించాడు. ఆ తర్వాత వీరిద్దరూ ఎక్కడికి వెళ్లారనే విషయం తెలీదు. ప్రచారం జరుగుతున్న ఊహాగానాల ప్రకారం సీక్రెట్ రూమ్ లో వీరిద్దరిని ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వారం ఎలిమినేషన్ భిన్నంగా ప్లాన్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కౌశల్, దీప్తి, బాబు, గణేష్, నందిని ఇప్పటికే నామినేట్ అయ్యారు. డబుల్ ఎలిమినేషన్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిలో ఎవరు బయటకు వెళ్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఎలిమినేషన్ విషయంలో బాబు గోగినేని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎలిమినేషన్ పూర్తయ్యాక నూతన్ నాయుడు, శ్యామల రీఎంట్రీ అనే అవకాశాలు లేకపోలేదు. నాని అన్నట్లు ఏమైనా జరగొచ్చు. మరి ఇదిలా ఉంటే ఇటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంతో పాటు అటు ఇంటి సభ్యుల మధ్య పోటీ వాతావరణం పెంపొందించడంలో భాగంగా బిగ్ బాస్ వివిధ రకాల టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కోసారి ఈ టెస్టుల్లో అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. ఇంటి సభ్యులు గాయపడడానికి కారణమవుతున్నాయి. గతంలో ఓసారి బురదలో ఫైట్ చేసే క్రమంలో కొందరికి చిన్నపాటి గాయాలయ్యాయి. తాజాగా బిగ్ బాస్ ఇంట్లో నిర్వహించిన మరో టాస్క్ లో టీవీ 9 యాంకర్ దీప్తి నల్లమోతు గాయపడినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో పరిశీలిస్తే దీప్తి నొప్పి భరించలేక అల్లాడిపోతున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఇవాల్టి ఎపిసోడ్ లో ఏం జరగనుందో వేచి చూడాల్సిందే.